ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు మరి ఈరోజు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం అదేంటంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మరి ఈ దినోత్సవం గురించి మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి అలాగే నెల్లూరు జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఆకుల హరిబాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ ప్రపంచ పొగాకు దినోత్సవం అంటే వ్యతిరేక దినోత్సవం గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మరి మనకు ఒక నానుడు ఉంది పొగ తాగనివాడు దున్నపోతాయి పుట్టును అని మరి ఈరోజు మనం చేసి ఈ కార్యక్రమానికి ఆ సామెతకి వ్యతిరేకం పొగాకు వ్యతిరేకం ఎలాగో ఇప్పుడు మనం అనుకున్న సామెత కూడా మరి ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం అనుకున్నాం కదా మరి ఈ రోజుని ఎప్పుడు ఎవరు ఎక్కడ ప్రకటించారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పొగాకు వలన కలిగేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏప్రిల్ ఏడవ తేదీన ఆ పొగాకు తాగే వాళ్ళందరినీ కూడా ఆపమని చెప్పేసి ఆ తర్వాత మే ముప్పై ఒకటో తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది ఈ ప్రకటించిన తరువాత దీని గురించి ప్రభుత్వం అంటే ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ మీరు చెప్పినట్లుగా ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ పొగాకుని నివారించడానికి కానీ దానివల్ల కలిగే నష్టాల గురించి అవేర్ చేయడానికి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఈ పొగాకు వలన కలిగేటువంటి నష్టాలని చాలా తగ్గించడం కోసం దీనికి ఫలితాలు అవేర్నెస్సే ముఖ్యంగా తీసుకోవడం వల్ల ఈ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ముప్పై ఎనిమిది శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించగలిగారు దీన్ని అవేర్నెస్గా చేసుకొని ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తారీఖున ఈ పొగాకు వలన కలిగేటువంటి నష్టాలని ప్రజలందరికీ వివరించడం అవేర్నెస్ కల్పించడం ద్వారా ఈ నష్టాలన్నీ తగ్గించేదానికి పొగాకు వలన వచ్చేటువంటి ఎన్నో వ్యాధులు వాటి యొక్క ఇబ్బందులు వీటన్నిటిని తగ్గించడానికి అవేర్నెస్ చేయడం కోసం ఈ మే ముప్పై ఒకటవ తేదీని ప్రకటించి అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు జరగడం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట తొంభై ఐదు దేశాల్లో ఆ మెంబర్స్ అందరూ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్నటువంటి మె మెంబర్ దేశాలన్నీ కూడా కలిసి ఈ ప్రకటనలు చేశాయి అందరూ కూడా దీంట్లో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు పోతున్నారు అంటే ఆ రోజు దీని మీద మంచి అవగాహన కలిగిస్తారు ప్రపంచవ్యాప్తంగా కలిగిస్తారు అసలు ఈ పొగ తాగాలన్న ఆలోచన మనిషికి ఎందుకు వస్తుంది వచ్చినందువల్ల దానివల్ల ఉపయోగాలు ఏంటి వాళ్ళకి సాధారణంగా దీనికి ఒక ఎయిటీన్ నైన్టీన్ ఏజ్లో దీనికి అట్రాక్ట్ అవుతుంటారు ముఖ్యంగా పిల్లలు ఆ ఏజ్లో ఆ ఫ్యాంటసీ వాళ్ళు చూసేటువంటి హీరోలు కావచ్చు వాళ్ళు అభిమానించేటువంటి నాయకులు కావచ్చు వాళ్ళని చూసి వీళ్ళు కూడా చేయాలని ఫ్యాంటసీ కోసం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇలా ఎలా తాగాలి ఇలా స్టైల్లో తాగాల వాళ్ళ హీరో ఏ విధంగా తాగుతున్నాడు అదే విధంగా వాళ్ళ హీరోని చూసి నేను కూడా ఆ విధంగా చేయాలనేటువంటి దాంతో స్టార్ట్ అయ్యి తర్వాత కొందరు ఫ్రెండ్షిప్ వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా స్టార్ట్ అయ్యి తర్వాత దానివల్ల అది అలాగా 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 అది ఒక వ్యసనం వల్ల స్టార్ట్ అయిపోయి తర్వాత దాంట్లో నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో కూరుకుపోతారు ఆ పొగలో ఉండే ఆ ట్రిక్ ఆ మ్యాజిక్ ఏంటి ఆ పొగ తాగినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ నికోటిన్ అనేటువంటి ఆ పదార్థం వీళ్ళకి మెదటికి కొన్ని ఉత్సాహం కలిగించేటువంటి ప్రేరకాలని స్రవిస్తుంది మెదడులో ఆ డోపమిన్ అనేటువంటిది ఆ ఎండ ఎండార్ఫిన్ ఆ నికోటిన్ వీటి వల్ల కొంచెం ఉత్సాహం కలిగినట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు ఆ భ్రమ ఇది ఉంటుంది అన్నమాట దానికి ఆ చిన్న చిన్న ఆ ఉత్సాహం కోసం దాన్ని తాగాలనేటువంటి దాని గురించి మళ్ళా 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 ఆ ఉత్సాహం కోసం తాగుతూ ఉంటారు అంటే ఒక మత్తుగా కూడా మత్తుంది లైట్గా మరి మనం ఇప్పుడు ప్రపంచానికి పట్టుకుది వేసిన డ్రగ్స్ ఉన్నాయి ఈ పొగాకు ఉంది ఈ రెండు ఒకే జాతికి సంబంధించినవి ఇవి రెండు పొగాకు ఉత్పత్తులే అయితే ఆ వ్యసనం వల్ల ఇవి మనకి తక్కువ తక్కువ ధరలో లభ్యమయ్యేటువంటివి ఈ పొగాకు ఉత్పత్తులు అయితే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్తో ఉండేటువంటివి డ్రగ్స్ ఏదైనా సరే పేరుకు ఏదైనా ఆ వ్యసనం వ్యసనం దాని యొక్క ఇంపాక్ట్స్ అట్టే ఉంటాయి మీరు అన్నట్టు కాస్ట్లీగా డ్రగ్స్ ఉన్నాయి అవి తీసుకోవడంలో ఎక్కువ బత్తు వస్తుందా ఎక్కువ మత్తు ఉంటుంది రోజుల తరబడి ఉంటుంది అంటే ఓకే దాని ఆ మత్తు ప్రభావం రోజుల తరబడి ఉంటుంది ఆ తీసుకున్నటువంటి డోసేజ్ని బట్టి ఉంటుంది మరి ఈ పొగ తాగడం వల్ల మనకు కలిగే నష్టాలేంటి పొగ తాగడం వలన మా మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదమూడు సెకండ్లకి ఒకరు చనిపోతున్నారు పదమూడు సెకండ్లకి పదమూడు సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు ప్రపంచంలో ప్రపంచం మొత్తం మీద ఒక్కొక్క సంవత్సరానికి ఎనభై లక్షల దాకా సరాసరిని చనిపోతున్నారు పొగ తాగడం వలన దాని యొక్క ఫలితాలు వచ్చేటువంటి వాటి వల్ల అయితే వీటిని తగ్గించడం కోసం ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఎనభై లక్షల మంది చనిపోవడానికి కారణాలైనటువంటి ఈ పొగాకు పొగాకు ఉత్పత్తులు ఎంత ప్రమాదకరమైనటువంటి వాటిలో ఉన్నటువంటి ప్యాసివ్ స్మోకర్స్ అసలు ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు ఎవరైనా సరే ఒకరి ఇంట్లో తాగుతుంటే వాళ్ళ వల్ల ప్యాసివ్ స్మోకర్సు సంవత్సరానికి ఆరు లక్షల మంది చనిపోతున్నారు వీళ్ళకి ఏ పాపం ఏ పాపం తెలియదు పాప ఏమి ఉండదు పక్క వాళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఒకదాగే ఉన్న వ్యక్తులకు వచ్చేటువంటి స్మోకర్స్ అంటారు సెకండరీ స్మోకర్స్ ఆరు లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం ఏమి తెలియనటువంటి అమాయకులు విధంగా ఒక లక్ష అరవై ఐదు వేల మంది పిల్లలు చనిపోతున్నారు పిల్లలు పిల్లలు కూడా పిల్లలు కూడా ఈ పొగ వల్ల ఈ పొగ వల్ల వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక స్మోకర్ ఉంటే అతని వల్ల ఇంట్లో మిగిలినటువంటి వాళ్ళు పిల్లలు అందరికీ ఎఫెక్ట్ అవుద్ది అతను తాగినటువంటి ఆ పర్టికల్స్ ఆ దుప్పట్ల మీద వాటి మీద పడి అవి కూడా కారకాలుగా ఉన్నాయన్నమాట మామూలుగా దాంట్లో ఏడు వేల రకాల కారకాలు ఉంటాయి అవి కాకుండా డెబ్బై రకాల క్యాన్సర్లని ఉత్పత్తి చేసేటువంటి పొగ వల్ల పొగ వల్ల కాబట్టి లంగ్ క్యాన్సర్ కావచ్చు మౌత్ క్యాన్సర్ కావచ్చు థ్రోట్ క్యాన్సర్ కావచ్చు బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు పర్టిక్స్ ఇన్వెక్స్ ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్లన్నీ కూడా మెయిన్ పొగాకు వల్లనే వస్తున్నాయి అంటే మీరు చెప్పడం దాదాపు మూడంతులు క్యాన్సర్లు వచ్చేది కేవలం పొగాకు పొలం పొగాకు పొగాకు సంబంధిత వాటి వల్లనే మరి మనం అనుకుంటాం కదా ఈ పొగ తాగడం వల్ల మీరు క్యాన్సర్లు అవి వస్తున్నాయన్నారు ఇంకా ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో పొగ తాగడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్లే కాకుండా ఆ తాగా తాగినటువంటి ఆ పొగలో ఉన్నటువంటి తారు అనేటువంటి బ్లాక్ రకంగా ఉంటుంది అది ఆ పళ్ళలో వచ్చేటువంటి చిగురులకు సంబంధించి వ్యాధులు అవి ఆ తర్వాత లోపలికి పోయే కొద్దీ ఆ నరాలలో నుంచి వెళ్ళడం తర్వాత ఉన్నటువంటి గుండికి సంబంధించినటువంటి ఆ రక్త ప్రసరణని తగ్గించేయడం దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ ఆ గుండి నుంచి మెదటికి వెళ్ళేటువంటి నరాలను అవి కూడా చిన్నవిగా చేసేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి కాకుండా వీటికి సంబంధించి లంగ్స్ లంగ్స్లో ఉన్నటువంటి సిరియా అనేటువంటి వెంట్రుకలు లాంటివి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఈ పొగాకు వలన క్షీణించిపోతూ ఉంటాయి ఆ రోజు కలర్లో ఉన్నటువంటి ఆ ఊపిరితిత్తులు కూడా ఈ పొగాకు తాగి 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 నల్లగా మారిపోయి ఆ సంకోచ వ్యాకోచాలు కూడా లేకుండా తగ్గిపోవడం వల్ల ఇంకా కూడా దాని మీదకు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సర్గా మారిపోతాయి మరి దీని నుంచి బయటపడాలి అని మనం అనుకుంటే ఎలా బయటపడవచ్చు ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి పొగ తాగడం కూడా మాన్నలేనటువంటిదేం కాదు మానగలిగేటువంటి అవకాశం ఉంది అయితే మానాలనుకుంటే దానివల్ల ఫలితాలు మాత్రం చాలా ఈజీగానే చూడవచ్చు మనం పొగ మానేయడం వల్ల ఇరవై నిమిషాల కల్లా అతని యొక్క బ్లడ్ ప్రెషరు హార్ట్ బీటు ఇవన్నీ కూడా ఒక ఇరవై నిమిషాలకే నార్మల్ స్థితికి వచ్చేస్తాయి ఒక తాగడం ఆపేస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగాడు సిగరెట్ తాగిన తర్వాత ఒక ఇరవై నిమిషాలకి అతని యొక్క బ్లడ్ ప్రెషరు హార్ట్ బీటు ఇవన్నీ కూడా నార్మల్ స్థితికి వస్తాయి ఓకే ఇరవై నిమిషాల్లో అదేవిధంగా ఎనిమిది గంటల తర్వాత అతను తీసుకున్నటువంటి ఆ సిగరెట్లో ఉండే నికోటిని ఇవన్నీ కూడా ఈజం ద్వారా వెళ్ళిపోద్ది విదిన్ ఎయిట్ అవర్స్లో అంటే నార్మల్ అయిపోద్ది మళ్ళీ తాగకుండా ఉంటే సిగరెట్ అది ఈ ఎయిట్ అవర్స్ దాకా తాగకుండా ఉంటే మొత్తం వెళ్ళిపోద్ది తర్వాత రెండు రోజుల కల్లా అతనిలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ ఒక వన్ మంత్ కల్లా అతను తాగిన దానివల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మళ్ళా నార్మల్ పర్సన్కి ఎట్ వస్తాయో ఆ విధంగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి సిరియా అనేటువంటి ఆ వెంట్రుకల్ లాంటి ఆ కణజాలం కూడా మళ్ళీ మామూలుగా ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అవుద్ది నార్మల్ పర్సన్స్ లాగా ఈ విధంగా ప్రతిదీ కూడా మానేస్తే ఇవన్నీ మళ్ళీ మధ్య మధ్యలో తాకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ రికవర్ అవుతా వచ్చేస్తాయి స్టేజ్ కాబట్టి ఇవన్నీ ఒక టెన్ ఇయర్స్ కల్లా మళ్ళీ ఎంత తాగుతున్నటువంటి వ్యక్తికైనా సరే మానేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ నార్మల్ వ్యక్తి అయ్యేదానికి అవకాశం ఉంది సులభంగా అవ్వచ్చు దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నట్టు వాళ్ళకైనా ఆ పట్టుదల ఉంటే చాలా ఈజీగానే రికవర్ కావచ్చు మరి దీనికి మనం మానాలనుకున్నాము అనుకున్నప్పుడు చెప్పినట్టు మనిషి ఇది పెద్ద ఇబ్బందే కాదంటారు ఆ సమయంలో తాగాలన్న ఒక పిచ్చి ఉంటుంది పొగ తాగాలన్న పిచ్చి సిగరెట్ తాగడము పొక్క తాగడము బీడీ తాగడము మరి ఇవన్నీ ఉంటాయి కదా గుట్కా నమలడము పాన్ పరాగ నమలడం ఇవన్నీ అలవాటు పడ్డ వ్యక్తులు జనరల్గా అటు మాండడానికి కొద్ది కష్టపడతారు దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏ అలవాట్లు ఏర్పరచుకోవాల్సి వస్తుంది సాధారణంగా మనకు అలాంటి బలహీనతలు అంటాం వాటికి ఆ బలహీనతలకు అలవాటు పడిపోయినప్పుడు వాటిని ఆ టైంలో రోజుకు ఒక ఐదు ఆరు సార్లు కనీసం ఆ ఆలోచన వస్తుంటుంది తాగాల ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ తాగాలని అనిపిస్తుంటుంది ఆ టైంలో ఆ ఆలోచన డైవర్ట్ చేయడం అతనికి ఇష్టమైనటువంటి వాళ్ళతో మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం లేదా అతనికి ఇష్టమైనటువంటి ఇంకేమైనా ఆహార పదార్థాలు డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తినడం ఆ ఆలోచన డైవర్ట్ ఒక రెండు మూడు సెకండ్లు బలంగా తీవ్రంగా ఉంటుంది ఆ ఆలోచన అప్పుడు ఆ ఆలోచన డైవర్ట్ చేసి వేరే వాటి మీద అతనికి ఇష్టం ఉన్నటువంటి వాటి మీద మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా వాటిని ఓవర్కమ్ చేస్తూ రావచ్చు ఇది మెయిన్ జనరల్గా మీ జన విజ్ఞాన వేదికలో మూఢనమ్మకాల మీద ఎక్కువగా మీరు పోరాడుతుంటారు ప్రజలకి నిజాలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు మరి ఇదే సందర్భంలో ఇవే అలవాట్లు ఈ పొగ తాగడం మందు తాగడం ఇటువంటి అలవాట్లని ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళి లేదా గుడికెళ్ళో అక్కడ ఏదో తాగిత కట్టో కట్టించుకుని వస్తే తగ్గిపోతా ఉంటారు ఇది ఎంతవరకు నిజం వాస్తవంగా గుడి దగ్గరికి వెళ్ళి తాయిత గత ఏమంటే కట్టించడం వేరే వాళ్ళ ద్వారా మంత్రాలు వేపించడం కానీ ఇలాంటివన్నీ వాటి వల్ల తగ్గదు అవి బలం ఇతను బలంగా తనకై తను అనుకోవాలి నేను తగ్గించాలి ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి తాగిత కట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ తాగుతూ ఉంటారు ఇంట్లో నుంచి బయట వెళ్ళినప్పుడు కనిపించకుండా తాగచ్చు కాబట్టి వాటి వల్ల కంటే తనై తను అనుకోవాలి దీనివల్ల ఎఫెక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి దీనివల్ల ఫ్యామిలీ దీనివల్ల వచ్చే నష్టాలు ఇవి మన ఫ్యామిలీకి మన వల్ల ఇంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా నా వల్ల కలుగుతుంది కాబట్టి నేను మారాలనేటువంటి ఆ స్వచ్ఛందంగా ఆ విల్ పవర్ అతనిలో రావాలి అప్పుడు మారేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాటికంటే ఏదైనా మనలో ఉండాలి మనలో ఉండాలి బాగా ఆపే ఆపాలి అని అని ఒక ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా ఆపేయవచ్చు ఇదేం పెద్ద కష్టమేం కాదు ఇంకా మరి అదేవిధంగా మనం అనుకుంటే డాక్టర్లు వచ్చి వాళ్ళకి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ పొగ మానడానికి అదేవిధంగా మనలో ఒక సంకల్ప బలంతో మనం మానుకోవడానికి ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఈ పొగాకు మానేయండి అని ఏదైనా ప్రచార కార్యక్రమాలు కానీ ఇంకేదైనా చేస్తుందా మంచి ప్రశ్న అడిగారు ప్రభుత్వం బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మన ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ వీటి మీద తర్వాత నో స్మోకింగ్ జోన్స్ అని కొన్ని ఏర్పాటు చేసి బాగా అవేర్నెస్ కానీ చేయగలిగితే ఫలితాలు చాలా బాగుంటాయి ఆ అవేర్నెస్ ఇప్పుడు సినిమా ముందు సినిమాలో యాడ్స్ వస్తుంటుంది ముందుగానే ఆ పొగ తాగడం వల్ల వచ్చేటువంటి ఆ వ్యాధులు క్యాన్సర్లు నోటి క్యాన్సర్ ఆ దాని వల్ల ఉండేటువంటి ఎఫెక్ట్స్ అవన్నీ చూపించడం వల్ల చాలా వరకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముప్పై ఎనిమిది శాతం నుంచి ఇరవై మూడు శాతంగా తగ్గింది పొగాకా పొగాకు కన్జంప్షన్ అనేది అంత తీవ్రంగా అవేర్నెస్ అయ్యారు జనాలు సాధారణంగా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ అందరు కాన్సన్ట్రేషన్తో చూస్తుంటారు అట్లాంటి దగ్గర ఇవి వేయడం వల్ల చాలా మార్పు వచ్చింది కాబట్టి అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత అదే మీడియాలో కూడా టీవీల్లో కానీ ఇట్లాంటి వాటిలో వార్తలకు ముందు వార్తల తర్వాత ఏమన్నా దాంట్లో వచ్చేటువంటి కార్యక్రమాలప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువగా స్పెండ్ చేయగలిగితే ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్నా మనం ఆ యాడ్స్ కానీ ఇవ్వగలిగితే చాలా వరకు తెలుసుకుంటారు ఈ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మన దేశంలో చాలా ఉన్నాయి ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కొన్ని కొన్ని సంస్థలు వచ్చి కొన్ని కొన్ని విభాగాలతో వాళ్ళు సేవ సేవలు అందిస్తున్నారు మరి దీని మీద ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా తమ పాత్రలు పోషిస్తున్నాయా స్వచ్ఛంద సేవా సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక ఉంది స్వచ్ఛంద సేవా సంస్థ గవర్నమెంట్ నుంచి అవార్డు కూడా తీసుకుంది మంచి సైన్స్ ప్రచార సంస్థ అని అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంటాయి ఇప్పుడు మనకి ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఉన్నట్టే పక్కన తమిళనాడులో తమిళనాడు సైన్స్ ఫోరం ఉంది పక్కన కేరళలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఉంది అదేవిధంగా మధ్యప్రదేశ్లో బీజీ భారత జ్ఞాన విజ్ఞాన ఉంది ఢిల్లీలో ఢిల్లీ సైన్స్ ఫోరం ఉంది ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క సైన్స్ ఫార్మ్స్ ఉన్నాయి ఈ ఫారమ్స్ అన్నీ కూడా కలిపి ఆల్ ఇండియా లెవెల్లో ఏఐపిఎస్ అని అన్నాయి ఆల్ ఇండియా సైన్స్ పీపుల్ నెట్వర్క్ అని ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి ఎంత చేసినా వీటికి పరిధి కొంచెం వాళ్ళు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు వాళ్ళ సొంత ఫండ్స్ సొంత ఫండ్స్ సొంత ఖర్చులతో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు పూర్తిగా దానికి న్యాయం చేయాలంటే కష్టం అయిపోతుంది సరిపోవట్లేదు వాళ్ళ ఎఫర్ట్స్ సరిపోవట్లా కాబట్టి అలాంటప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపుల్లో ఇచ్చేటువంటి అమౌంట్ కానీ కొద్దిగా స్వచ్ఛంద సంస్థలకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కానీ కేటాయించగలిగితే ఈ లెటర్ స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం అవేర్నెస్ ఎక్కువై ఇంకా ఇది తగ్గేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పోగకపోవాలని కలిగే నష్టాలు కూడా కాబట్టి ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలన్నీ వీళ్ళు బాగా కానీ ఉపయోగించుకోగలిగితే ఎక్కువగా సక్సెస్ అయ్యేదని ఛాన్సెస్ ఉంటాయి మరి జనరల్గా ప్రపంచంలో ఈ పోగాకు వ్యతిరేక దినోత్సవం అనేది జరుగుతుంది మరి నేను అంటే నా సొంత అభిప్రాయం ఏంటంటే ఇక్కడ జరిగే ఈ పొగాకు ఉత్పత్తుల్ని పొగాకు పంటను వేయడం ఇలాంటివి చేసి వాటిని అమ్మడం కంటే కూడా అసలు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఉత్పత్తి చేయకపోతే అసలు ఈ సమస్యలు ఉండవు కదా మంచి క్వశ్చన్ సార్ ఇది మామూలుగా ఈ పొగాకు వలన ఎన్ని అనర్ధాలు ఉన్నాయి కాబట్టి పొగాకు వలన వచ్చే లాభాలు ఏమీ లేవు లేదు మొత్తం నష్టాలే కాబట్టి వీటిని కాకపోతే మనకి పొగాకు రైతులు ఉంటారు వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చూపించగలిగి ప్రభుత్వాలు ఆ పొగాకు రైతులకి వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చూపించగలిగి ఆ పొగాకే లేకుండా చేస్తే ఇంకా మంచిది అసలు సమస్య రాకుండా పోతే ఇప్పుడు మనకి చట్ట ప్రకారం గంజాయిని పండించకూడదు దాన్ని రవాణా చేయకూడదు ఉపయోగించకూడదు మరి దాని బ్రదరే కదా పొగాకు పొగాకు బ్యాన్ చేయలేకపోతున్నారు మన వాళ్ళు అదే అది ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆ చిన్న విచక్షణ అన్నమాట దాన్ని కూడా కానీ బ్యాన్ చేసేస్తే ఇంకా మ్యాక్సిమం దీన్ని తగ్గించేసుకున్న ఛాన్సెస్ ఉంటాయి మరి మనకి ఈ పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలు పొల్యూషన్ వల్ల కూడా వస్తున్నాయి వస్తాయి జనరల్గా మనకి ఇప్పుడంతా వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా లేదు తినే తిండి స్వచ్ఛంగా లేదు తాగే నీళ్లు స్వచ్ఛంగా లేవు మరి ఈ పొల్యూషన్ వల్ల కూడా ఇందాక మీరు చెప్పిన క్యాన్సర్లు కానీ ఇటువంటి అన్నీ కూడా వస్తున్నాయి మరి ఇది దీని ఆ పొల్యూషన్ ఎలా ఉంది మన భారతదేశంలో భారతదేశంలో మామూలుగా పొల్యూషన్ ఇంతకు ముందు స్థాయికి పోల్చుకుంటే ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది అది ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ దగ్గర నుంచి వాయు కాలుష్యం కానీ ఫ్యాక్టరీస్ వీటి వల్ల తర్వాత ఈ నీరు కాలుష్యం కానీ ఇటు ఒకదానికి ఒకటి లింక్అప్ అనమాట నదులు కానీ ఇప్పుడు ఫారిన్లో నదిని నదిగా చూస్తారు దాంట్లో ఇంకేం చేయరు మన దేశంలో నదుల్ని దేవతల్లాగా చూసి ఇంకా పవిత్రంగా పెట్టుకోవాల్సినటువంటి నదుల్ని దాంట్లో పూజలని పూలని కుంకాలని అన్నీ వేసి దాన్ని మళ్ళీ పొల్యూట్ చేస్తున్నారు వాటర్ పొల్యూట్ వాటర్ పొల్య పొల్యూట్ అయిపోతుంది ఆ వాటర్ పొల్యూట్ అయిన వాటర్ అయిన దానివల్ల అవి మళ్ళీ వచ్చి మళ్ళీ అవే తాగుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆ పొల్యూషన్ అనేటువంటిది ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా నష్టమే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నష్టం జరగడం వల్ల ఏ పొల్యూషన్ అయినా సరే మన అదుపులో ఉండాలి మనం తెలుసుకోవాలి దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఇప్పుడు పొగాకైనా సరే ప్లాస్టిక్ అయినా సరే గాలి పొల్యూషన్ అయినా సరే శబ్ద కాలుష్యం అయినా ఏదైనా ఒక లిమిట్స్లో ఉంటేనే మనం అదని ఓవర్కమ్ చేయగలం అది అవేర్నెస్ ద్వారానే జరుగుతుంది చాలామందికి అవేర్నెస్ ఉండదు తెలిసిన తర్వాత చాలామంది తగ్గుతారు ఓకే అంటే నష్టం తెలుస్తుంది అవేర్నెస్ కలిగించడం చాలా ప్రా ఇది అయిపోతుంది జనరల్గా నేను ఒక వ్యాసంలో చదివాను మనం ఇప్పటి పరిస్థితుల్లో ఢిల్లీలో కానీ ఒక వన్ అవర్ ఉంటే ఆరు సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ అంట అంటే అంత పొల్యూషన్ కావచ్చు అంత నష్టం కావచ్చు అదే హైదరాబాద్లో ఉంటే రెండు రెండు సిగరెట్ తాగినంత ఎఫెక్ట్ ఉంటుందట ఒక్క గంట హైదరాబాద్లో ఉంటే అంటే ఈ విధంగా మన భారతదేశంలో మన చుట్టుపక్కల నగరాలే ఈ విధంగా పొల్యూట్ అయిపోయినాయి కాబట్టి మరి ఇది కూడా అదైతే మనం చేయలేకపోవచ్చేమో కొంతవరకు మనం అనుకున్నట్టు కార్లు ఈ సై బైక్స్ ఇటువంటి వాళ్ళ వచ్చే పొల్యూషన్ వల్ల నగరం కలిసి ఉంటుంది మరి ఈరోజు మనం ఈ పొగ తాగే వ్యవహారాన్ని మనం ఇందాక అనుకున్నట్లుగా ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ పొగాకిని కానీ బ్యాన్ చేస్తే మనం అనుకున్న ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాలు జరుపుకోవాల్సినంత అవసరం ఉండదని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా సార్ మేము నేను కూడా ఏకీభవిస్తున్నా అయితే పొగాకు నిషేధించి ప్రభుత్వం అట్లాంటి పరిస్థితులు తీసుకురాగలిగితే చాలా సంతో సంతోషం అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా బడ్జెట్ కేటాయింపులు కూడా ఎక్కువ చేసి ప్రజల్ని ఎంత అవేర్నెస్ చేయగలిగితే ఒక పొగాకే కాకుండా ఇప్పుడు పొల్యూషన్ వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ కానీ ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా లేకుండా చేయగలిగితే ఇంకా కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం చూడగలం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ నిజంగా ఈరోజు ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవానికి మీరు రావడం మీ యొక్క అమూల్యమైన సలహాలని మా యాక్ట్ ప్రేక్షకులతో పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరం దీనికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్ యాక్ట్ ప్రేక్షకులకి యాజమాన్యానికి మీకు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు ఇదండి ఈనాటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ ఉండలే మోహన్ రావు